హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తులసి మొక్క కోసం తెలుసుకుందాం. తులసిని హిందువులు పరమ పవిత్రంగా పూజిస్తారు కదా, లక్ష్మీదేవి మరొక స్వరూపంలాగా పూజిస్తారు మనం. తులసికి ఇంకో పేరు బృంద. మనం తులసి మొక్క కోసం చెప్పుకుంటూ దాని కేర్ కూడా చెప్పుకుందాం. తులసి మొక్క గుబురుగా రావాలంటే పైన అలా సీడ్స్ వచ్చే ఉంటాయి కదా, సీడ్ పాడ్స్, అవి కట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అవి కట్ చేసుకుంటూ ఉంటే చుట్టూ గుబురుగా వస్తుంది. సీడ్ గన్ తయారైపోయిందంటే మొక్క ఇంకా పెరగదు, అలా ఉండిపోయి అలా కొన్ని రోజులు చచ్చిపోతుంది అన్నమాట. అందుకే అది ఎప్పటికప్పుడు కట్ చేసుకుని ట్రిమ్ చేసుకుంటే మొక్క చాలా గుబురుగా వస్తుంది. చూడండి, ఒకటే మొక్క అదంతా ఎంత బాగా వచ్చిందో. దీనికి మనం ఎక్కువ కంపోస్ట్ ఎరువులు ఏమి వేయవసరం లేదు. అప్పుడప్పుడు నెలకు ఒకసారి పశువుల ఎరువు వేస్తే సరిపోతుంది. తులసిలో చాలా రకాలు ఉంటాయి. ఈ మామూలు తులసిలోనే మా దగ్గర 4 టైప్స్ ఉన్నాయి. ఈ తులసి చూడండి, నల్లగా ఉంది కదా మొత్తం అంతా, అది రామ తులసి. కోవిల్కి వెళ్ళామంటే మనకి తీర్థం కింద ఇచ్చేది తులసి తీర్థమే. మనం తరచూ వింటుంటాం కదా తులసి తీర్థం. మనిషి చనిపోయే ముందు కూడా నోట్లో తులసి తీర్థం వేస్తారు. మనకి అంత ప్రాముఖ్యత కలిగిన తులసి మొక్క ప్రతి దాంట్లోనే భాగమై ఉంటుంది మనకి. దీని నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల మనకి క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా నివారించబడతాయంట. ఇంకా తులసి 24 గంటలు ప్రాణవాయువును వదులుతూనే ఉంటుంది, అందుకే దీని గాలి చాలా ప్రశస్తమైనది. ఇది కస్తూర తులసి లేదా రుద్ర తులసి అని కూడా పిలుస్తారు. ఈ రుద్ర తులసి శివుడికి చాలా ఇష్టమైన తులసి. తులసి కోట ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా పోతాయి. మా దగ్గర ఉన్న తులసి రకాలు ఇవి. ఇదంతా తెల్లగా ఉంది కదా, మొత్తం అంతా ఒకటే కలర్లో ఉంది, అది లక్ష్మీ తులసి. ఇది రుద్ర తులసి అంటే కస్తూర తులసి, మంచి సువాసన వస్తుంది. ఇది కృష్ణ తులసి అంటే కాడేమో బ్లాక్గా ఉండి గ్రీన్ కలర్ ఆకులు ఉంటాయి కృష్ణ తులసి. ఇది మొత్తం అంతా బ్లాకే, ఇక్కడ అంత క్లియర్ కనిపించట్లేదు కానీ మొత్తం ఆకుతో సహా బ్లాక్ ఉంటుంది. ఇది రామ తులసి. ఒక్కో రకం తులసికి ఒక్కో రకమైన విశిష్టత కలిగి ఉంటుంది. తులసి ఆయుర్వేదంలో చాలా చాలా ప్రాముఖ్యత కలిగిన మొక్క. సాధారణ జలుబు నుంచి చాలా పెద్ద వ్యాధుల వరకు దీన్ని వాడతారు తులసిని ఆయుర్వేదం. మనకి ఎప్పుడైనా గొంతు గరగరలాడినప్పుడు హాట్ వాటర్ మరిగిపెట్టుకుని 2 ఆకులు వేసి మరిగిపెట్టుకుని తాగితే గొంతు చాలా బాగుంటుంది కదా. తులసికి వచ్చే పెస్ట్ ఏమైనా ఉందంటే అదొక్కటే, చిన్న పేను బంకలో పడుతుంది. చిన్నదే ఉంటుంది అది, ఆకు అన్నిటికీ పట్టేసి మొత్తం మొక్క చచ్చిపోద్ది. మనం స్టార్టింగ్లోనే చూసుకొని వేప నూనె ద్రావణం కొట్టేస్తే మొత్తం మొక్క మళ్ళీ మామూలుగా అయిపోద్ది, లేకపోతే అలా చచ్చిపోద్ది. మొక్క అంతా చిన్న ఆకు అయిపోయి మొత్తం ఎండిపోద్ది. ఓకే ఫ్రెండ్స్.